ఎలాంటి నొప్పి లేకుండా హెయిర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కే క్లినిక్ నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు కష్టం వచ్చినప్పుడు సహాయం కావాల్సి వచ్చినప్పుడు మనుషులని నమ్మే కన్నా భగవంతుని నమ్ముకోవడం మనకు ఒక అలవాటు వెంటనే దేవుడా నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించు దానికి దానికి మనకు తోచని విధంగా కోరికలు కోరేసుకుంటూ ఉంటామండి నాకు ఇదైతే అది చేస్తా అదైతే ఇది చేస్తా ఇట్లా అది సహజం కదా కానీ ఇలా కష్టం వచ్చినప్పుడు భగవంతుని మనం వేడుకుంటాం ఆయన డైరెక్ట్గా వచ్చి మనకు సహాయం చేస్తాడా వివిధ రూపాల్లో కదా కనిపిస్తాడు మనకి దాన్ని మనం గుర్తించుతాము ఒక్కొక్కసారి కొంత లేట్ అయింది అనుకోండి నిందలు కూడా వేసేస్తూ ఉంటాం భగవంతుని యొక్క సహాయం ఆశించటం ఎంతవరకు కరెక్ట్ చేసేది భగవత్ సహాయమే తీసుకోవాలి అంతే ఇప్పుడు భగవంతుడు అంటే ఎవరు జనరల్గా మనం మామూలుగా ఒక చర్చలాగా జద్దాం భగవంతుడు అంటే ఎవరు చుట్టూతా ఉన్నవాళ్ళు ఎవరూ కానివాడు ఈ చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని మనకి ఏర్పరిచిన వాడు అంతే మనని మనలాగా ఉంచిన వాడు ఇంకా ఈ సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలని వాటిని వీటిని వీటినో మనకి తెలియని వాటిని కొన్ని వేల జీవకణాల్ని మన చుట్టూతా ప్రపంచంలో కదిలేలాగా చేసేవాడు ఈ గాలి అడిచ్చేవాడు ఈ నాలిక కదిలిచ్చేవాడు ఈ చెవి వినిపించేవాడు అంతా భగవంతుడే మనల్ని సృష్టించిన వాడు మనం ఏం చేస్తాము మామూలుగా హెల్ప్ ఎదురుకుండా వాళ్ళని అడుగుతాం అడిగితే వాడు ఒప్పుకుంటాడు చేస్తానని వాడు ఆ ఒప్పుకున్నది కాదు వాడిని ఒప్పించాడు దేవుడు అంతేనా అంతే మాస్టర్ ప్లాన్ ఇప్పుడు నువ్వు అడగబుద్దయింది ఓ హైదారు గురున్నారు ఇక్కడ ఇంత ఆఫీసుకి పది మంది వస్తారు రమ్మగారు ఎలా ఏమైందో తెలుసా అని ముందు నాకెందుకు చెప్తావు చెప్పు నువ్వు అది ఒక ప్రేమ అంతే కదా ఆ ప్రేమను కలిసి గౌరవవాడు ఎవడు అంతే ఇది ఖచ్చితంగా ఇలా ఉంటుంది ఇప్పుడు ఒక నలుగురుంటే కొంచెం సహాయం చేయండి అని ఒకళ్ళని అడుగుతున్నామంటే ఆ ఒకళ్ళని అడగమని మనకి ప్రచోదనం చేసిన వాడు భగవంతుడు చేస్తాను అని వాడితోటి చెప్పించేవాడు కూడా భగవంతుడే వాడు చేయనని చెప్తాడు నీకు నీకు ఇక్కడ రాసుకొచ్చావు నువ్వు ఎవరు చేయరు అప్పుడు మనం ఏం చేస్తాం దేవుడా 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 ఇక్కడ నుంచి అయినా సహాయాన్ని అందించు ఏదో రకంగా ఈ పని అవ్వు సహాయం ఎవరినైనా సహాయంగా పంపించని పొరపాటుని కూడా మనం అడగం మన ప్రార్థన ఎట్లా ఉంటుంది దేవుడా ఈ పని చేయవా ఈ పని చేయవా డైరెక్ట్ డైరెక్ట్గా ఆయనకి అప్పీల్ చేస్తాం ఈ పని చెయ్యి నా పిల్లాని పరీక్ష పాస్ చేయించు ఎలాగా ఆయన వెళ్ళి రాస్తాడు ఆ టైంకి ఒక ఆగిత అందిస్తాడు అది ఇదే ఆయన ఫోన్లే ముప్పై నాలుగు వచ్చినా ఇంకో రెండు మార్కులు వేస్తే పిల్ల మీద పాస్ అయిపోతాడని వేసేస్తాడు ఆయన మనసులో దూరిపోవచ్చు లేదా ఆ రోజు పేపర్ ఈజీగా రావచ్చు వీడు నాలుగు లెసన్స్లో రెండే చదివితే ఆ రెండిట్లలోంచి ప్రశ్నలు ఇచ్చే ప్రచోదనాన్ని వాడెవరికో మహాన్భావుడు ప్రొఫెసర్కి కలిగించచ్చు భగవంతుడే సో ఇవన్నీ ఎలా జరిగినట్టు ఆయన స్వచ్ఛంగా వచ్చి ఆయన ప్రత్యక్షంగా వచ్చి అదేదో మా మా ఊళ్ళో పరమశివుడు లాగా నడిచి వచ్చేస్తాడు సైకిల్ ఎక్కువస్తాడు రాడు కదా అవును ఎలాగో చేయిస్తాడు ఈ ఎలాగో వస్తున్నది భగవంతుని వల్ల వస్తుందని మనం నమ్మాలి మనం తెలుసుకోవాలి పైగా నేను ప్రార్థించాను పని అయిపోయింది అంటారు లేదా వాడెవడో తెచ్చిస్తే వాడికి థ్యాంక్స్ చెప్తాం మొదట థ్యాంక్స్ చెప్పవలసింది ఎవరికి భగవంతునికి అందుకని మనం ఏం చేస్తాను మనకి అట్లా అలవాటు చేశారు మొక్కు ఈ పని అయితే ఇది చేస్తాను మనం సహాయం చేసి తెచ్చిచ్చిన మనిషికి ఏమీ చేయం మనం మనం మొక్కుకున్న భగవంతుడికే కదా తీరుస్తాం అవునండి తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటాం కాలు వస్తాం అన్నారంలో సచినార్తం చేయిస్తాం రకరకాల మొక్కులు ఏదైనా సరే ఏ ఒకటైనా సరే మనుషులకి చెయ్యం భగవంతుడికి చేస్తాం ప్రార్థన కూడా భగవంతుడినే ప్రార్థిస్తాం కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు మనకి పంపించిన సహాయం ఏ రూపంగా వచ్చినా తీసుకోవాలి అనేది మనకు అర్థం కాదు వీళ్ళని మనుషులుగా చూస్తాం ఇది దేవుడు పంపించిన చెయ్యేనని నమ్మం మనం అది కదా మనం నమ్మాలి అవునండి ఎవరో ఒకళ్ళు ఆ టైంకి కరెక్ట్గా దేవుడు పంపించ అంటాం నోటితోటి దేవుడు పంపించినట్టు వచ్చాడు దేవుడల్లే వచ్చాడు భగవంతుడే వీళ్ళ రూపంలో వచ్చి ఇట్లా సహాయం చేసాడు మనం ఎన్నిసార్లు మాట్లాడుకుంటామో ఈ గారు కదా ఒక చిన్న కథ చెప్తాను చూడు ఓ పల్లెటూరులో ఒక పేద బ్రాహ్మణ అయిన ఒక ఆయన ఉన్నాడు చాలా శివభక్తి ఏదో సుమారైన కుటుంబం పాపం కొన్నాళ్ళకి వాళ్ళకి వండుకోవడానికి తినడానికి కూడా ఏమీ లేకుండా అయిపోయి సదాశివం ఆయన పేరు విపరీతంగా ప్రార్థించేట పరమేశ్వరుని రోజంతా నిరాహారంగా నిర్జలోపవాసం చేసి భగవంతున నాకు సహాయం చేయి పేదరికాన్ని తట్టుకోలేకపోతున్నాను కుటుంబం అయిపోయేలాగా ఉంది అని ప్రార్థన 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 రాత్రి తెల్లవార్చామున ఆయన పరమేశ్వరుడు కల్లో కనపడ్డాడు కల్లో కనపడి నాయన సదాశివం నీ కష్టాలన్నీ నాకు అర్థమైనాయి నువ్వు ఒక పంచి ఇక్కడి నుంచి పది మైళ్ళ దూరంలో నాదొక దేవాలయం ఉంది కదా అంటే ఉందన్నాడు ఆ దేవాలయం వాకిట్లో పెద్ద కొబ్బరి చెట్టు ఉంది కదంటే ఆలోచించు ఉన్నది ఉన్నది ఆ కొబ్బరి చెట్టుకి కాయలు ఉన్నాయి ప్రతి కాయలోనూ మణులు మాణిక్యాలు ఉన్నాయి నువ్వు వెళ్ళి ఆ కాయలు కోసి తెచ్చుకో కాయ పగల కొడితే మణిమాణిక్యాలు లభిస్తాయి నీకు వాటితోటి నీ జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది నీ సంసారం బాగా వెళ్తుంది భగవద్భక్తితోటి మసలనైనా నిత్యము శివారాధన చేసుకుంటుండు నీ తపస్సు జపము తపము మానబోక డబ్బులు వచ్చాయని అని బోధించాడు భగవంతుడు తెల్లవారుజాముని నిజం అవుతుంది చూడు సరే పొద్దునే లేచి ఈయన ఏం చేశాడు ఆ కళ్ళలో పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే దారిలో నీకు నలుగురు సన్యాసులు కనపడతారు వాళ్ళు నీకు సహాయం చేస్తారు అని చెప్పాడు భగవంతుడు మొదటి చెప్పింది ఏంటి కొబ్బరి చెట్టు మీద కాయలు వీళ్ళు నలుగురు సహాయం చేస్తారు తెల్లవారుజామున లేచేశాడు లేచేశాడు మొహం కాళ్ళ చెట్లు కడుక్కున్నాడు స్నానం చేసేశాడు శివారాధన చేసుకున్నాడు భార్యకి పరమేశ్వరుడి ఆనతిచ్చిన ప్రకారం వెళ్తాను ఏది జరిగితే అది జరుగుతుంది అని చెప్పి చెప్పి బయలుదేరాడు పది మైళ్ళు నడవాలి కదా నడుస్తున్నాడు నడుస్తుంటే ఒక సన్యాసి కనిపించాడు ఆయన ఇట్లా తపస్సు చేసుకుంటాడు కూర్చొని ఒక దండం పెట్టుకుని జపంలు తిప్పుతున్నాడు ఈయన పోయి నమస్కారం చేసి సదాశివం గారు స్వామి నమస్కారం అండి తెల్లవారు సమనే కలొచ్చింది పరమేశ్వరుడు ఫలానా పక్క గ్రామంలో ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళమన్నాడు మీరు సహాయం చేస్తారని చెప్పాడంటే ఆయన ఇట్లా అన్నాడు పక్క నుంచి తాడు తీసి చెద్ద పెట్టాడు ఇప్పుడు తాడిస్తాడేనా సహాయం కాదు కావాలి మనకి తాడు కాదు అదేంటండి పరమేశ్వరుడు చెప్పింది ఏమిటి మీరు చేసేది ఏమిటి ఇది ఎందుకండి నాకు మీ దగ్గరే ఉంచుకోండి పోన్లేండి ఏం సహాయం చేయకపోతే పోని అని ఆ తాడు అక్కడ పెట్టేసాడు తీసుకోలే సహాయం కావాలి నాకు తాడు కాదు కావాల్సింది ఇంకా వెళ్ళాడు 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 ఒక చేతి వైపుని ఓ చెట్టు కింద ఇంకొక మౌన ఒక ఆయన కూర్చున్నాడు అని కళ్ళు మూసుకొని ధ్యానముద్దరులో ఉన్నాడు ఈ సదాశివం గారిపోయి దండం పెట్టాడు సన్యాసి ఆయన ప్రత్యేకంగా చెప్పానుక కాషాయ వస్త్రాలు ధరించారు అయ్యా నమస్కారం అండి నాది ఫలానా ఊరు నా పేరు సదాశివం తెల్లవారు సమ పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడంటే టైం ఇట్లా ఇట్లా అన్నాడు పక్క నుంచి గోన్సంచి దిష్టి ఇట్లా పెట్టాడు తెల్లబోయాడు అదేమిటి కొబ్బరికాయలు కూడా ఆయన సహాయం చేయరు మీరు అంటే ఆయన మౌని నోటొంచి మాట్లాదు ఓ సంచి కేసు చూసాడు ఆయన సంచి వద్దండి మీరు సహాయం చేయండి అంటే ఆయన మాట్లాడలేక మూసుకున్నాడు ఎనకు అర్థం కాలేదు ఇదేమిటి వదిలే మీ సంచి నాకెందుకండి ఉంచుకోండి మీకే దేనికైనా ఉపయోగపడుతుంది ఆయన ఆ సంచి మడతపెట్టి ఆ మౌని గారి వెనకాల పెట్టి నడవడం మొదలుపెట్టాడు నడిచాడు 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 నడిచాడే అంత దూరమో ఎండ ఎండెక్కిపోయింది అక్కడ ఒక ఆయన కనిపించాడు ఆయన ఒంటి కాలు మీద నిలబడి తప సమాధిలో ఉన్నాడు ఈయన పోయి ఆయన దాండం పెట్టాడు ఫలానా నా పేరు సదాశివం అండి పరమేశ్వరుడు కళ్ళకి వచ్చాడు అనగానే ఆయన ఇలా వేలుతో చూపించాడు అక్కడ మామిడి చెట్టుకి నిచ్చ నానించుంది మామిడి చెట్టు ఎక్కమంటారా అన్నాడు కాదన్నాడు ఆయన నాడు అవునన్నాడు అన్నాడు ఏం చేయను అన్నాడు తీసుకో నాకొద్దు నిచ్చని ఎందుకు నాకు సహాయం కావాలి వద్దు నాకు నిత్యను వదిలేసాడు మళ్ళీ నడవటం మొదలుపెట్టాడు సరే వెళ్ళేసరి కళ్ళ ఒక ఆయన నదిలోంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాడు సన్యాసి ఈయన చూడంగానే నుంచున్నాడు మౌనానంద స్వామి ఆయన కూడా సదాశివం పోయి ఆయనకి దండం పెట్టాడు అయ్యా ముగ్గురు అయ్యారు మీరు వాడు పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారం సన్యాసులతో మాట్లాడమన్నాడు సహాయం అన్నాడు కాబట్టి మీ దగ్గరికి వచ్చానండి అంటే ఆయనకు ఆ పక్కనే తాడి చెట్టుకి ఒక గాడిది కట్టేసి ఆయన తాడు విప్పి తీసుకొచ్చి బియ్యం చేతులు పెట్టాడు సదాశివం చేతులు చీచి చీచి ఆయన వదిలేసాడు ఏమిటండి సద్బ్రాహ్మణుండి నాకు గాడిద నప్ప చెప్తారు మీరు నాకు ఎందుకండి సహాయం చేయకపోతే ఎట్లా వదిలేండి ఆయన ఏం చెప్పాడు మీకు ఏం అర్థమైందో ఓ దండం పెట్టి ఈయనకు కూడా వెళ్ళిపోయాడు దేవాలయం దగ్గర చేరాడు మధ్యాహ్న హారతి వేళింది ఆరు గంటలు కొడుతున్నారు జనం ఎవరు లేరు దేవాలయానికి మూలగా పెద్ద కొబ్బరి చెట్టు పైకి తలకాయ చూస్తే దాని నిండా కొబ్బరికాయలు ఉన్నాయి ఎత్తా కొబ్బరి చెట్టు ఎక్కేది సహాయానికి చెప్పిన నలుగురు సన్యాసులు నాలుగు రకాలుగా ఉన్నారు మాట్లాడరు ఆ చెట్టు చుట్టూ గిరికిలు కొట్టాడు ఏం చేయాలో తెలియలే ఎవ్వరూ లేరు గుళ్ళుగా అర్చకుడు ప్రసాదం ఏవో నివేదన చేసి ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు పెట్ట పొరుగు లేదు అక్కడ కొబ్బరికాయలు మాత్రం కప్పడితే మళ్ళీ మాణిక్యాయలతోటి ఈయన పరమ దుఃఖంతో భగవంతుడు ఎంత అన్యాయం చేశాడు నాకు చెప్పి కూడా సహాయం అందించలేదే చి నా అని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు రాత్రి భార్య ఏదో మధ్యగానం పెట్టింది తిన్నాడు పడుకున్నాడు పరమేశ్వరుడు కోసమే జపం చేసుకున్నాడు తెల్లవారు స్వామి పరమేశ్వరుడు వచ్చాడు కళ్ళు నేను గోలుగోలుమ నేర్చాడు పరమేశ్వర కొబ్బరి చెట్టు అన్నావు గుడి అన్నావు కొబ్బరికాయలు అన్నావు మండ్లన్నావు మాణిక్యాలన్నావు సన్యాసులు అన్నావు సహాయం మాత్రం పంపించలేదు స్వామి నువ్వు ఏ సహాయం పంపలేదంటే సదాశివం అంత మాట అంటావా నువ్వు నన్ను ప్రశ్నిస్తావా నలుగురు సన్యాసులను పంపించానే నాలుగు వస్తువులు ఇచ్చారే నీకు తీసుకోలేదా నువ్వు అన్నాడు అవార్డ్స్ నేనే చేసుకొని అన్నాడు మరి వాటితోటే కదా నీకు సహాయం లభించేది నిచ్చనుంది తాడి చెట్టు ఎక్కుతావు దించుకుంటావు కాయలు సంచిలో వేసుకుంటావు తాడేసి గార్డెన్ గాడి మీద వేసుకుని ఇంటికి తెచ్చుకుంటావు ఎంత సింపుల్ నువ్వు నీకు సహాయం లభిస్తే అది నేను పంపించిందని నమ్మకండా అక్కడే వదిలిపెట్టేశావు నీకు ఎట్లా చేయాలి చెప్పు నేను ఆ కాయలు నన్నే కోసి పెట్టమన్నావా అవ సదాశివం అని అడిగాడు భగవంతుడు సూపర్ అనేసరికి చెప్పలేసుకుని మర్నాడు మళ్ళీ వెళ్ళి ఈ నాలుగు వస్తువులు తీసుకుని అలా ఇస్తాడమ్మా చూడండి రెండో అవకాశం మాకు లభించలేదు అని చెప్పే వాళ్ళు ఎంత మంది ఉంటారో సెకండ్ ఛాన్స్ థర్డ్ ఛాన్స్ భగవంతుడు ఇచ్చాడని చెప్పే వాళ్ళు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాజయ్య నువ్వు గమనించు హార్ట్ అటాక్ వస్తుంది ఎవరికో ఇంట్లో ఎవరు ఉండరు వీళ్ళే గుండె పట్టుకుని హాస్పిటల్కి వెళ్తారు లెక్క ప్రకారం వెళ్ళిపోవాలి వీడు కానీ వీళ్ళకి డాక్టర్ దొరుకుతాడు సెకండ్ ఛాన్స్ కాదా ఖచ్చితంగా కదా హాస్పిటలైజ్ అవుతాం ఎవరో వచ్చి ఈ హాస్పిటల్ కాదు ఫలానా వెళ్ళండి ఆయన మంచి డాక్టర్ అని చెప్తారు ఇక్కడ నుంచి పోయి అక్కడికి వెళ్తారు ఇక్కడే ఉంటే అక్కడికి వెళ్ళి బతికేస్తారు సెకండ్ ఛాన్స్ కాదా పరీక్షల్లో ఫెయిల్ అవుతారు పిల్లలు మళ్ళీ రాసి పాస్ అవుతారు సెకండ్ ఛాన్సేగా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఫస్ట్ టైం రాదు సెకండ్ సివిల్స్ రావు మూడోసారి వస్తుంది బంగారు కొండలు ఛాన్స్ ఇసుకోకూడదు ఏంటంటే మొదటిసారి విసిగిపోయి వెళ్ళిపోతాడు భగవంతుడి దగ్గరికి ఆయన్ని ప్రశ్నించడం కోసం ఎవరైతే ఉండి ట్రై చేయడే ఎవడు కదా ట్రై చేయాలి కదా సదాశివా నీకు కోపం వస్తే ఏం చేసి ఉండొచ్చు ఇక నిద్రపోకూడదు పరమేశ్వరుని నా కళ్ళలోకి రప్పించుకోకూడదు దుర్మార్గుడు దేవుడు అనద్దు దైవ నింద చేయాలి చెయ్యకుండా స్వామినే అడిగాడు నాకు సాయం చేయలేదు నువ్వు అని చేశాను నువ్వు తెలుసుకోలేదు ఇప్పుడు తెలుసుకో అని చెప్పాడు వెళ్ళి చక్కగా మా కొబ్బరికాయలు తెచ్చుకుని కలిగినంత జీవితకాలము కలిగిన కుటుంబంగానే ఉండి ఎంతమందికో సహాయం చేసి ఎన్నో దేవాలయాల్లో ఎన్ని రకాల అవకాశాలు తీసుకున్నాడు అంటే దర్శనాలకు వెళ్ళి అక్కడికి కావాల్సిన సేవాధికారులు అన్నీ చేసి అంత్యంలో పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాడు కథ కంచికి మనం ఏంటి బా ఎంత బాగుందో రామ్ గారు నమస్తే అండి నమస్తే జీ